నమస్తే, శశి సదనానికి స్వాగతం. ఈరోజు నేను మంచి పలావు చేయబోతున్నాను. రెగ్యులర్గా మనం చేసుకునే వెజ్ పలావు, మిక్స్డ్ వెజ్ పలావు ఇలాగ వెరైటీస్ చేస్తూ ఉంటాము, వెజ్ బిర్యానీ లాంటివి. ఈరోజు నేను పుదీనా పలావ్, గ్రీన్ కలర్లో పలావ్, చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ నాకు నా చెల్లెలు రాసి పంపింది, అక్క చాలా బాగుంటుంది చేసుకో అనేసి. నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో. చాలా సూపర్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్ని వెజిటబుల్స్ వేసి చేస్తాం. జనరల్గా మసాలా దినుసులు తగిన మోతాజులో వాడుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి, ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంతా మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పుదీనా పలావ్కి నేను తీసుకున్న పదార్థాలు గరం మసాలా దినుసులు అండి. ఇందులో గరం మసాలాకి ఏమేమి వేస్తామో అవన్నీ వేస్తున్నాను. తగిన కొంచెం మోతాజులో వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అన్ని కొద్ది కొద్దిగానే తీసుకున్నాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, రాతి పువ్వు, మొగ్గ, మరాఠీ మొగ్గ అంటారు, అనాస పువ్వు అంటే బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, ఆ తర్వాత షాజీరా, ఇవన్నీ అన్నీ తగిన మోతాజులో, చాలా కొద్ది మోతాజులో తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ ఏమేమి తీసుకున్నాను, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, ఆలు, పచ్చి బఠానీలు అన్నీ కడిగి ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ముఖ్యంగా మనకు పుదీనా పలావ్ కదా, పుదీనా రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువగా కావాలి. ఎలా చేయాలో చూపిస్తాం. మొట్టమొదటగా బిర్యానీ కావాల్సింది రైస్ కదండి, నేను బాస్మతి రైస్తోనే చేస్తున్నాను. బాస్మతి రైస్ అవైలబుల్గా లేకుంటే మామూలుగా సోనా మసూరి సన్న బియ్యంతోనే చేసుకోవచ్చు. మనకు ఎంత రైస్ కావాలనో అంత ముందే కొలుచుకొని కడిగేసుకొని ఉంచుకుంటే చాలా బాగా అవుతుంది, పూలు పూలుగా బిర్యానీ సూపర్గా అవుతుంది. నేను 4 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు కడిగేసుకోవాలి రైస్ని. ఒక 2 టైమ్స్ కడిగితే చాలు. బియ్యం కడిగి ఉంచాను. ఇప్పుడు నీళ్లు వేసుకొని కొంచెం నాననివ్వాలి. ఒక 10 నిమిషాలు నానితే చాలు. నాలుగు కప్పులు నీళ్లు వేసి పెట్టాను. 1కి 2 నీళ్లు వేసుకోవాలి. అంటే మరీ కొత్త బియ్యం లాగా ఉంటే 1.5 సరిపోతుంది. ఇవి పాత బియ్యము, బాస్మతిలో పాత బియ్యము. నేను 1కి 2 నీళ్లు వేస్తున్నాను. మొదట 4 కప్పులు ఇప్పుడు వేశాను. ఆ తర్వాత చేసేటప్పుడు మరి 4 మళ్ళీ తర్వాత వేస్తాను. ఇప్పుడు మనము కడిగి ఉంచుకున్న పుదీనాని మిక్సీలో వేసుకోవాలి. ఆనియన్ని కూడా. పచ్చిమిర్చి నేను 4 తీసుకున్నాను. కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా వేసుకోవాలి. కూరగాయ ముక్కల్ని మనము అంటే మగ్గబెట్టుకోవాలి. నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి మొదట. ఇందులోనే ఆయిల్, మనం బిర్యానీకి కావాల్సిన నెయ్యి ఆయిల్ ఏది వేసుకుంటే అది ఇందులోనే వేసేస్తున్నాను నేను. నూనె కాగిందండి. ఇప్పుడు ఈ పచ్చి గరం మసాలా ఉంది కదా, ఇది వేస్తున్నాను. ఇవి బాగా నూనెలో నెయ్యిలో వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా, 1 స్పూన్ వేసాను గరం మసాలా. కాస్త ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడ్చాలి. పచ్చి వాసన పోయేదాకా బాగా వాడ్చాలి. ఇప్పుడు మనము పుదీనా పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ ముద్ద కూడా బాగా వాడ్చుకోవాలి. ఇప్పుడు కాస్త నూనె కొంచెం పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనము వెజిటబుల్స్ వేసుకోవాలి. పచ్చి బఠానీలు, మొదట చూపించిన ముక్కలన్నీ వేసేసుకోవాలి. చిట్టికెడు పసుపు,
ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నానండి. అంటే పలావ్కి కావాల్సిన ఉప్పు అంతా ఇప్పుడే వేసేస్తున్నాను. నేను ఈ స్పూన్తో 3½ వేసాను. కొంచెం నీళ్లు చల్లి కాసేపు మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. సగము ఉడికితే చాలండి. ఉడికిన తర్వాత ఇప్పుడు 1-2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా కలిపేసేయాలి. ఈ కలపడం వల్ల ఆ ముక్కలకున్న మసాలా మొత్తం బాగా పట్టి సూపర్గా బాగుంటుంది. ఇప్పుడు రైస్ కుక్కర్లో నేను ఈ పలావ్ చేయబోతున్నాను. రైస్ కుక్కర్లో మొదట నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. మొదట నేను 4 గ్లాసుల నీళ్ళల్లో నానబెట్టాను కదా బియ్యాన్ని, ఇప్పుడు తక్కిన 4 గ్లాసులు ఇప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాత మనము సగం ఉడికించుకున్న ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ని ఇప్పుడు రైస్ కుక్కర్లో నీళ్ళల్లో కలిపేయాలి. కలిపేసి బాగా కాస్త వేగంగా కాకుండా నిదానంగా తిప్పేసేయాలి. మొత్తము నీళ్ళల్లో కలిసిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లుతున్నాను. ఆ తర్వాత నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసుకొని వదిలేసేయాలి. పలావ్ రెడీ అయిపోయిందండి. చూసారా, తీసి చూపిస్తాను. సూపర్ టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ పుదీనా పలావ్ గ్రీన్ గ్రీన్గా సూపర్ టేస్టీగా తయారైంది. చూడండి ఎంత విడివిడిగా, ఎంత పూలు పూలుగా, అచ్చం దమ్ము చేసినట్టుగా ఎంత బాగా తయారైందో చూడండి. మొత్తం సమంగా ఉడికింది, ఇంకా తినడమే ఆలస్యం. ఇలా రైతాతో వడ్డించుకొని తింటే, నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.